मुख्य अतिथु मन प्रियतम शासन सभ्यु दिदलूर श्री अन्ना वेंकट रामबाबू गारी मिगल पशुसंवर्धक सिबंदी की अनाधिकारులకు पीवीपुरम ग्राम प्रजलకు मीडिया वारी अंदर की ना नमस्कार चला संतोष इलांट मारमूल विलेज पापुलेशन चूसी आनंद अंटे पाड़ी मीद रैतुलकु एंत अवगाहन दानि मीद पशुपोषण मेलकुलु पाटिस्ते बागुंटदि अनेदि यानिमल्स चूस्तेने तेलुस्तुंदि अंदुकने माकु कोत्तगा डाक्टर सिदिरि अप्पलराजु गारिनि मान्यलु మా మినిస్టర్ గారు అయిన తర్వాత వారు 20 కోట్లకు ఇచ్చేస్తారు అదే మన జిల్లాలో 2019 సెప్టెంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పటికి మేము రైతులకు జిల్లా వారీగా 1 కోటి రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఇయడం జరిగింది బిల్స్ పెట్టి 8 కోట్ల రూపాయల వరకు మాకు వచ్చింది అంటే గొర్రెలు మేకలు గాని ఈ యానిమల్స్ గాని బడ్జెట్ ఇంకొక 3 కోట్ల రూపాయలకి సిఎఫ్ఎంఎస్ లో ఉంది బడ్జెట్ రేపు మాపు వస్తుంది అంటున్నారు రాంగాని పడిపోద్ది అంది క్లియర్ అయిపోద్ది అంటే నేను అనేది ఏంటంటే రైతులు ఈ విషయం మీకు తెలుసా లేదా మీ డాక్టర్ గారు మీకు అవగాహన కల్పించారా లేదా కల్పించే ఉంటారు ఎందుకంటే ఏరియా నుంచి కూడా మాకు వచ్చింది మీకు తెలుసు నేను రైతులు కోరేది ఏంటంటే మీకు ఏదైనా ఆపద జరిగినప్పుడు యానిమల్ చచ్చిపోయినప్పుడు ఇమిడియట్ గా డాక్టర్ గారికి తెలియపర్చండి డాక్టర్ గారు మీ పక్కనే ఉన్నారు అందుబాటులో ఉన్నారు బాలచంద్ర మంచి డాక్టర్ గారు మీకు ఏమీ ఇబ్బంది లేకుండా మాకు వచ్చేస్తది మీ అమౌంట్ ఒక నెల రెండు నెలలు గాని మీ అకౌంట్ లో పడిపోద్ది ఆ జిల్లాలో ఇదే ఈ ఏరియాలోనే ఎక్కువ వచ్చేని అంటున్నారు అదే సార్ యానిమల్ దశపతి నాట్ లోయలోనే ఎక్కువ వచ్చినాయని డాక్టర్ గారు చెప్తున్నారు అంటే అవగాహన ఉందన్నమాట ఓకే అదొకటి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వం గౌరవనీయులు మాన్యులు ముఖ్యమంత్రి వెల్లులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరీట్స్ వ్యవస్థ తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలని అదొక వ్యవస్థ అందులో అదొక వ్యవస్థ తీసుకొచ్చి ఆ రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ గాని యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గాని వీళ్ళందరిని పెట్టడం జరిగింది ప్రతి రైతు ప్రతి గ్రామ పంచాయతీలో మా వెటనరీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ రిక్రూట్ చేస్తున్నాం ఆల్రెడీ 265 మందిని ఫస్ట్ బ్యాచ్ లో రిక్రూట్ చేశాం రేపు మాపు 200 మంది రిక్రూట్ చేస్తాం ఖాళీగా ఉన్న వాటిని మా స్టాఫ్ ద్వారా భర్తీ చేశాం ఇంకా ఖాళీగా ఉంటే గోపాల్ మిత్ర ద్వారా భర్తీ చేశాం అన్నిట్లో మనుషులు ఉన్నారు ప్రవీస్లు బోన్లు బాధ్యం మందులు కూడా రేపు క్వార్టర్ నుంచి ఆర్పీకేలో రైతు భరోసా కేంద్రంలో పశువుల మందులు కూడా దొరుకుతాయి మీకు ఆర్పీకేల ద్వారానే ఇన్పుట్స్ అంటే సైలేజ్ గాని కాన్సంట్రేట్ ఫీడ్ గాని గడ్డి విత్తనాలు గాని అన్ని ఆర్పీకే ద్వారానే జరుగుతాయి ప్రతి గ్రామంలో ఆర్పీకే ఉంది మీరు ఎక్కడికి పోవాల్సి పనిలేదు మందులు కూడా మీకు సరిపడా మందులు ఆర్పీకేకి వస్తాయి నెక్స్ట్ క్వార్టర్ నుంచి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి మందుల కోసం వెళ్ళాలి పనిలేదు ఎందుకంటే మీ పంచాయతీలోనే ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉన్నాడు ఇది గమనించండి అందరూ మీకెంత సౌలభ్యంగా ఉంటుంది ఇప్పుడు యానిమల్ కేదన్న ఉంటే ఎంతో మీకంటే పక్కనే ఉంది ఇంకొక విలేజ్ వాళ్ళకి 10 కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళు వెళ్ళలేరు కదా కానీ ఆ విలేజ్ లోనే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటున్నారు రాబోయే కాలంలో మరి పశుసంవర్ధక శాఖ ద్వారా మీకు ఇబ్బందులు లేకుండా అన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ గ్రామ ప్రజలకి అధ్యక్షుల వారు డీడీ గారికి మరి ముఖ్యంగా మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అసిస్టెంట్ డైరెక్టర్ బేస్తారపేట నాయక్ గారికి లోకల్ వెటనరీ డాక్టర్ మరి డాక్టర్ బాలచంద్రుడి గారికి మరి మా సిబ్బంది అంటే స్పెషలైజ్డ్ సిబ్బంది సర్జరీ పీజీ ఎంవీఎస్సీ సర్జరీ చేసిన మనిషిని తీసుకొచ్చాం ఎంవీఎస్సీ గైనకాలజీ చేసిన మనిషిని తీసుకొచ్చాం ఎంవీఎస్సీ మెడిసిన్ చేసిన మనిషిని తీసుకొచ్చాం యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ గారిని అందరూ వచ్చారు సార్ ఇక్కడికి అది మినిస్టర్ గారి కోరిక స్పెషలైజ్డ్ డాక్టర్స్ మెగా క్యాంప్ కు వచ్చి పశువులకు వైద్యం చేయాలి అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్